హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసఖి. నేను మీ స్నేహ. ఈరోజు నేను పిండిని పులవ పెట్టే పని లేకుండా, వంట సోడా కానీ ఈనో లాంటివి కూడా ఏమీ యూజ్ చేయకుండా, పిండిని గ్రైండ్ చేసిన వెంటనే మనకి దోశలు వేస్తే చాలా క్రిస్పీగా ఇలా టేస్టీగా ఎలా వస్తాయన్నది మనం ఈరోజు చూద్దాము. చూడండి, దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. పిండి గ్రైండ్ చేసిన వెంటనే దోశ వేసుకున్నా కూడా ఇంత క్రిస్పీ దోశలు మనకి వచ్చేస్తాయి. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఆ తర్వాత పావు కప్పు మినప్పప్పు, అలాగే పావు కప్పు అటుకుల్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మీరు కప్పు అన్నది అన్నిటికీ కూడా ఒకే కొలత చూసుకోండి. కప్పుకి పావు కప్పు అన్నది మెజర్మెంట్ మీరు చూసుకొని వేసుకోండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోండి. ఇక్కడ పుల్ల పెరుగు అయినా పర్వాలేదు, నార్మల్ పెరుగు అయినా పర్లేదు, ఏదైనా కానీ ఒక కప్పు తీసుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉంది కదా, ఈ లూజ్ వచ్చే వరకు కూడా మీరు ఇలా వాటర్ని యాడ్ చేసుకోండి. అరకప్పు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతాయి. ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 గంటల సేపు దీన్ని నానపెట్టుకోవాలి. ఇలా మనకి పెరుగులో మనకి ఈ బియ్యము అలాగే మినప్పప్పు నానటం వల్ల దోశలు అన్నది చాలా టేస్టీగా వస్తాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మనం బియ్యం నానపెడితే సరిపోతుంది. అస్సలు మనం పిండి అన్నది ఫర్మెంటేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే మనము వీటిని దోశలు వేసేసుకోవచ్చు. ఇలా గ్రైండింగ్ చేసుకునేటప్పుడు అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకొని పిండి బాగా మెత్తగా అయ్యేలాగా కూడా మీరు గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అన్నది మనకి నార్మల్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. అవసరం పడితే వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పెనం వేట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ అన్నది క్రిస్పీగా వస్తుంది. దీని మీద పచ్చంతా కూడా ఆరే వరకు కూడా దీని మీద ఆయిల్ అప్లై చేసుకోవద్దండి. పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ బియ్యాన్ని నైట్ అంతా కూడా నానపెట్టేసి మార్నింగ్ నేను ఇది గ్రైండ్ చేసేసి ఇలా దోశలు వేశాను. చాలా టేస్టీగా వస్తాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇడ్లీకి లేదా దోశలకి పప్పు నానపేయటం మర్చిపోయినప్పుడు ఇలా రాత్రి అప్పటికప్పుడు పడుకునేటప్పుడు వీటిని ఇలా నానపెట్టేసి మార్నింగ్ మీరు చక్కగా దోశలు వేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.